నమస్కారం. ప్రజా టీవీ న్యూస్ కు స్వాగతం. ఈనాటి వార్తల ప్రారంభానికి ముందుగా ముఖ్యాంశాలు మీకోసం. మహానంది పుణ్యక్షేత్రంలో ఈ నెల 13వ తేదీన వైకుంఠ ఏకాదశి వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నామన్న ఆలయ ఈవో మల్లికార్జున ప్రసాద్. शासन मंडली व्यूप एमएलसी गंगुल प्रभाकर रेड्डी आलगड शासन सभ्यु गंगुल विजेंद्र रेड्डी. निरुपेद कुटुंबानिकी आर्थिक सहायम अंदिंचिन विवेकानंद युवगण सेवा समिति. गोस्पाड़ मंडलंलो त्वरलो कोविड केयर सेंटर्स प्रारंभिंचडं जरुगुतुंदनि तेलिपिन नंद्याल सब कलेक्टर चाहत बाजपेयी. महानंदी पुण्यक्षेत्रंलो ई नेल 13వ तेदी गुरुवारं वैकुंठ एकादशि वेडुकलु आलय ईवो मल्लिकार्जुन प्रसाद आध्वर्यंलो वैभवंगा निर्वहिस्तुन्नट्लु आलय वेद पंडितुलु रविशंकरावधानी तेलिपारु. ఈ సందర్భంగా వేద పండితులు మాట్లాడుతూ మహానంది క్షేత్రంలో వెలసిన శ్రీ సీత లక్ష్మణ హనుమంత కోదండరామ స్వామి వార్ల మూలమూర్తులకు తెల్లవారుజామున విశేష అభిషేకములు అలంకారం నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. అనంతరం ప్రత్యేక అలంకారంతో ఉత్సవమూర్తులకు తెల్లవారుజామున 5 గంటలకు హనుమద్వాహనంపై ఉత్తర ద్వారం వద్ద వేయించేసి ఉత్తర ద్వార పూజ, సేవాకాలం, తిరుప్పావై సేవ, ధనుర్మాస పూజలు ఉంటాయన్నారు. అనంతరం భక్తులకు ధనుర్మాస ప్రసాద వితరణ చేయడం జరుగుతుందన్నారు. శ్రీ విష్ణు సహస్రనామ హోమము ఉదయం 9 గంటలకు విశ్వక్సేన ఆరాధన, పుణ్యహవచనం, విశేష సంకల్పం చేసిన తరుపరి వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన విశేష సుగంధ పరిమళ పుష్పాలతో లక్ష పుష్పార్చన వైభవంగా జరుగుతుందని, మధ్యాహ్నం నీరాజన మంత్ర పుష్పం ప్రసాద వినియోగం వైభవంగా జరుగుతాయని తెలిపారు. కావున 50 మంది భక్తులు వచ్చి ఉత్తర ద్వార దర్శనం చేసుకొని పుష్పార్చనలో పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించి కోదండరామ స్వామి వారి అనుగ్రహం పొందగలరని ఓం నమో మహానందీశ్వరాయ. మనకి వార్షికంగా వస్తున్నటువంటి వైకుంఠ ఏకాదశి పండుగ అనేటువంటిది ఈ జనవరి 13వ తారీఖున మహానంది క్షేత్రంలో అత్యంత వైభవంగా నిర్వహించడం జరుగుతుంది. ధనుర్మాస ప్రయుక్త ఏకాదశిగా వస్తున్నటువంటి ఈ యొక్క వైకుంఠ ఏకాదశి రోజున మహానంది క్షేత్రంలో వెలసినటువంటి శ్రీ సీతాలక్ష్మణ హనుమత్ సమేత కోదండరామస్వామి వారికి తెల్లవారుజామున 4 గంటల నుంచి విశేషమైనటువంటి పూజాదికాలు అలంకారాలు అన్ని చేసిన పిమ్మట స్వామివారిని 5.5 గంటలకు ఉత్తర ద్వారంలో వేంచేయింపజేసి అక్కడ ఉత్తర ద్వార పూజ, స్వామివారి సేవాకాలము, తిరుప్పావై సేవ, ధనుర్మాస ప్రయుక్త విశేష పూజాదికాలన్నీ కూడా అక్కడ నిర్వహించడం జరుగుతుంది. అనంతరం ధనుర్మాస ప్రసాదములన్నీ కూడా భక్తులకి వితరణ చేయడం జరుగుతుంది. తదనంతరం శ్రీ విష్ణు సహస్రనామ హోమం చేసి శ్రీ కోదండరామస్వామి వారికి సీతా మహాలక్ష్మి అమ్మవారికి ప్రీతిగా వివిధ ప్రాంతాల నుండి తెప్పించినటువంటి పుష్పములతో విశేషమైనటువంటి దేవత పుష్పములతో ఉపయోగించి తులసి దళములతో కలిసి లక్ష పుష్పార్చన అనేటువంటి కార్యక్రమం అత్యంత వైభవంగా జరుగుతుంది. మహానంది క్షేత్రంలో ఈ యొక్క కార్యక్రమాలన్నీ కూడా ఆలయ కార్యనిర్వహణాధికారి మల్లికార్జున ప్రసాద్ గారి ఆధ్వర్యంలో జరుగుతుంది. ప్రతి సంవత్సరం వలె ఈ సంవత్సరం కూడా ఈ వైకుంఠ ఏకాదశి కార్యక్రమమునకు నంద్యాల పార్లమెంట్ సభ్యులు శ్రీ పోచ బ్రహ్మానంద రెడ్డి, రామపుల్లమ్మ గారిల సహాయ సహకారములతో ఈ యొక్క వైకుంఠ ఏకాదశి కార్యక్రమం అనేటువంటిది వైభవంగా జరుగుతుంది. కాబట్టి భక్తులందరూ కూడా విశేషంగా ఈ యొక్క కార్యక్రమానికి తరలివచ్చి శ్రీ కోదండరామస్వామి వారి అనుగ్రహాన్ని పొంది ఉత్తర వైకుంఠ ద్వారం గుండా ప్రవేశించి తదనుగుణంగా వైకుంఠ ప్రాప్తిని మహావిష్ణువు యొక్క అనుగ్రహాన్ని పొందవలసిందిగా ప్రార్థన చేస్తున్నాం. గత 18 సంవత్సరాలుగా ఆర్ పాంపల్లె ప్రజల తీరని రహదారి కష్టాలకు శాసన మండలి ప్రభుత్వ ఎమ్మెల్సీ గంగుల ప్రభాకర్ రెడ్డి, ఆళ్లగడ్డ ఎమ్మెల్యే గంగుల విజేంద్ర రెడ్డి కృషితో శాశ్వత పరిష్కారం లభించింది. బుధవారం ఆళ్లగడ్డ నియోజకవర్గం చిత్తకుంట నుంచి ఆర్ పాంపల్లె వరకు 4.5 కోట్ల రూపాయలతో, కొండపల్లె నుంచి ఉయ్యాలవాడ ఆర్ పాంపల్లె వరకు 6.5 కోట్లతో నిర్మించిన రోడ్లను పూజా కార్యక్రమం అనంతరం రిబ్బన్ కట్ చేసి శాసన మండలి విప్ ఎమ్మెల్సీ గంగుల ప్రభాకర్ రెడ్డి, ఆళ్లగడ్డ శాసన సభ్యులు గంగుల విజేంద్ర రెడ్డి, నంద్యాల పార్లమెంట్ సభ్యులు పోచ బ్రహ్మానంద రెడ్డి ప్రారంభించారు. యాక్చువల్గా పాంపల్లెకు ఎన్నో సంవత్సరాల నుంచి ఇక్కడ పెద్ద రైతాంగం, అందరు రైతులు ఉంటారు, అంత మంచి కుటుంబాలు ఉన్నాయి, ఎక్కడికైనా రావాలన్నా పోవాలన్నా చాలా ఇబ్బంది పడుతూ
ప్రతి సారి ఆలగడకులో మేము ఉన్నామంటే పాపం ఎన్ని ఏదో పరిమిది వచ్చినా గానీ వచ్చి మా ఊరు రోడ్డు అని పాపం ఎప్పుడు కూడా అడిగేవాళ్ళు. ఆ దాని దృక్పథంలోనే 2019లో మనకు అవకాశం రాగానే సరే టెండర్ పిలిస్తే ఆ టెండర్ వేసుకుని ఆ పనులను కూడా కాకుండా ఆపేసి పనులు జరగకుండా మన పాంపల్లె రోడ్డు గారి అటు పాలసగరం రోడ్డు కందుకూరు రోడ్డు కూడా టెండర్లేసి ఇప్పుడు చాగలమూరు నుంచి నరసాపురం మెట్టకు కూడా డబుల్ రోడ్డు అది 65 కోట్లతో నేను అప్పుడు శాంక్షన్ చేపిస్తే టెండర్ వేసుకుని అది కూడా ఆపేశారు. అది కూడా ఇప్పుడు మళ్ళీ మొదలు పెట్టించాము. ఈ రోడ్లన్నీ మళ్ళీ మనం టెండర్లు క్యాన్సిల్ చేయించి మళ్ళీ వేపించి చేశాం. అప్పుడు నేను బ్రహ్మానంద రెడ్డి గారు ఈ భూమి పూజకు వచ్చినప్పుడు మాట్లాడుకున్నప్పుడు దీనికి ఇక్కడి నుంచి కూడా ఒకటి మనం చేయాల్సిన బాధ్యత ఉందంటే పాపం వెంటనే బ్రహ్మానంద రెడ్డి గారు ఆయన పిఎంజీఎస్వై ప్రైమ్ మినిస్టర్ గ్రామీణ సడక్ దీంట్లో ఫండ్స్ లో పెట్టేసి వెంటనే మనకు వీలవాడ నుంచి కొండపల్లె వరకు 5,75,000 తోటి ఆ రోజు అది కూడా మనం చేయడం జరిగింది. ఆ పని కూడా ఈ రోజు కంప్లీట్ అయింది. అది కూడా ఈ రోజు ఓపెనింగ్ చేయలేదు. ఇవన్నీ అయిన తర్వాత మళ్ళీ మేమిద్దరం ఆలోచన చేసుకుని దానికి ఒక బ్రిడ్జ్ కూడా మనం చేయకపోతే ఇంత చేసి ఇక్కడ నుంచి ఎవరైనా సరే వీలవాడ పోవాలంటే ఏదైనా వర్షాకాలంలో చాలా కష్టమైతుంది ఇబ్బంది పడుతున్నారని చెప్పేసి బ్రహ్మానంద రెడ్డి ఈ రోజు బ్రిడ్జ్ శాంక్షన్ చేశాడు. అది కూడా నేను ఒకటి గర్వంగా చెప్పేది ఏంటంటే రాష్ట్రంలో పిఎంజీఎస్వై కింద 2 బ్రిడ్జ్లు శాంక్షన్ అయితే అది ఉయ్యలవాడకు ఒకటి ఒకటి వెస్ట్ గోదావరిలో ఒకటి వచ్చింది. అంటే అంత పెద్ద ఎత్తున మేము ప్రయత్నం చేసి ఈ గ్రామానికి తీసుకురావాలని చెప్పేసి బ్రహ్మానంద రెడ్డి అటు ఢిల్లీలో వర్కౌట్ చేసి ఇక్కడ మేము అంతా కూడా ఒక బాధ్యతాయుతంగా మేము అంతా కూడా ఈ కార్యక్రమాలన్నీ కూడా చేసుకుంటూ వస్తున్నాం. ఎందుకంటే ఈ బాధ్యత మా మీద మీరందరూ కూడా మమ్మల్ని ఆదరిస్తున్నారు మమ్మల్ని ఇది చేస్తున్నారు కాబట్టి మా బాధ్యతగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు కూడా ప్రజలకు అందరికీ కూడా కావాల్సిన సౌకర్యాలన్నీ చేయాలని చెప్పేసి ఉద్దేశంతోనే ఈరోజు ప్రజల వద్దకే పరిపాలన అని చెప్పేసి ఈరోజు సచివాలయాలు కానీ ఆర్బీకే సెంటర్లు కానీ వెల్నెస్ సెంటర్లు కానీ ఈరోజు బల్క్ మిల్క్ సెంటర్లు కూడా ఈరోజు వస్తున్నాయి. అప్పట్లో ఉన్న అధికార పార్టీ వాళ్ళనైతే పార్టీలకు అతీతంగా వెళ్లి అడుక్కోవడం ఒక్కటి తక్కువ, అంతకంటే మించి అడుక్కున్నా కూడా వాళ్ళు ఇచ్చేలే. మేము ఈ గ్రామానికి సంబంధించి ఎలక్షన్లకు వచ్చినప్పుడు నానన్నాను మేము ఒకటే ఒక కోరిక కోరినారు మా గ్రామస్తులు, మా ఊరికి చింతకుట్లపురం నుంచి పాంపల్లెకు రోడ్డు మాత్రం కేటాయించమని అడిగినాము. మేము అడిగినది ఒకే ఒక రోడ్డు, కానీ పెద్ద ఆయన ఆ రోజు ఈ రోడ్డు శాంక్షన్ అయిపోయిన తర్వాత ఆ ఫండ్స్ మొత్తం అంతా కూడా వెనక్కి పోతే కేవలం ఎమ్మెల్సీ గారి కృషితోనే మా ఊరికి రోడ్డు వేసినందుకు ఆయనకు మా గ్రామ ప్రజల తరఫున మేము ఎప్పటికీ రుణపడుతామని చెప్పేసి తెలియజేసుకుంటున్నాము. అదేవిధంగా ఈ కార్యక్రమం రోడ్డు విస్తరణ ప్రారంభం వచ్చినప్పుడు ఆర్ పాంపల్లె గ్రామానికి పెద్ద ఆయన చెప్పినాడు. కొండపల్లె నుంచి కూడా మేము ఆ రోజు ఓపెనింగ్ రోజు అడిగితే కొండపల్లె నుంచి తర్వాత పెద్దలు పూజా బ్రహ్మానంద రెడ్డి గారు ఉయ్యలవాడ నుంచి కూడా మాకు రోడ్డు శాంక్షన్ చేయిస్తామని చెప్పేసి ఆ రోజు తెలియజేసి మళ్ళీ మాకు మా గ్రామానికి ఒక రోడ్డు కాకుండా అన్ని వైపుల నుంచి గ్రామానికి అన్ని వైపుల నుంచి రోడ్లు ఏర్పాటు చేయించిన ఘనత వాళ్ళదే అని చెప్పేసి నేను ఈ సభాముఖంగా తెలియజేసుకుంటున్నాను. ఆలగడ్డలో వివేకానంద యువగణ సేవా సమితి ఆధ్వర్యంలో వైస్ చైర్మన్ నాయబ్ రసూల్ చేతుల మీదుగా కరీముల్ల కుటుంబానికి 25,000 రూపాయల ఆర్థిక సహాయం అందజేశారు. జాతీయ యువజన దినోత్సవం సందర్భంగా స్వామి వివేకానంద యువగణ సేవా సమితి ఆధ్వర్యంలో ఆళ్లగడ్డ నగరపాలక సంస్థ వైస్ చైర్మన్ నాయబ్ రసూల్ చేతుల మీదుగా కరీముల్ల కుటుంబానికి 25,000 రూపాయల ఆర్థిక సహాయం అందించారు. ఈ సందర్భంగా వైస్ చైర్మన్ నాయబ్ రసూల్ వివేకానందుని చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం యువగణ సేవా సమితి సేవలు కొనియాడుతూ కరీముల్ల కుటుంబానికి అండగా నిలిచిన సేవకులను అభినందించారు. వారి కుటుంబానికి అండగా ఉంటానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో యువగణ సేవా సమితి అధ్యక్షులు అశోక్, కార్యదర్శి అజయ్, కార్యవర్గ సభ్యులు దేవ, మహేంద్ర, దస్తగిరి, ఆదినారాయణ రెడ్డి, మహమ్మద్ రఫీ తదితరులు పాల్గొన్నారు. కోవిడ్ నేపథ్యంలో ప్రజల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని గోస్పాడు మండలంలో త్వరలో కోవిడ్ కేర్ సెంటర్స్ ప్రారంభించడం జరుగుతుందని నంద్యాల సబ్ కలెక్టర్ చాహద్ బాజ్పేయి తెలిపారు. బుధవారం గోస్పాడు మండలంలోని యాళ్లూరు సామాజిక ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మిక తనిఖీ చేశారు. కోవిడ్ కేర్ సెంటర్స్ ప్రారంభించడం జరుగుతుందని గోస్పాడు తహసీల్దార్ మంజుల, గోస్పాడు ఎంపీడీఓ సుగణశ్రీలతో కలిసి గోస్పాడు మండలంలోని యాళ్లూరు సామాజిక ఆరోగ్య కేంద్రం ఆకస్మిక తనిఖీ చేశామన్నారు. కోవిడ్ నేపథ్యంలో నంద్యాల రెవెన్యూ డివిజన్లోని ప్రతి గ్రామం నందు త్వరలో దాదాపు 10 పడకలు కలిగిన కోవిడ్ కేర్ సెంటర్లు ప్రారంభించడం జరుగుతుందన్నారు. ఇందుకు సంబంధించి కోవిడ్ కేర్ సెంటర్లలో పనిచేస్తున్న నోడల్ అధికారులు
మరియు వారి క్రింద సిబ్బంది వారికి కేటాయించిన విధులు పక్కాగా నిర్వహించాలన్నారు. ముఖ్యంగా ఎలక్ట్రిసిటీ, త్రాగునీరు, పారిశుద్ధ్య పనులు తదితర మౌలిక వసతులు పక్కాగా ఉండాలన్నారు. కోవిడ్ కేర్ సెంటర్లకు వచ్చే కరోనా బాధితులకు అన్ని వసతులు ఉండేటట్లు చూడాలన్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండి ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్ వేయించుకోవాలని, ప్రతి గ్రామంలో 100% వ్యాక్సిన్ వేయించుకునేలా చూడాలని ఏఎన్ఎంలను, ఆశా వర్కర్లను ఆదేశించామన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. మహానంది పుణ్యక్షేత్రంలో ఈ నెల 13వ తేదీన వైకుంఠ ఏకాదశి వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నామన్న ఆలయ ఈవో మల్లికార్జున ప్రసాద్. రూపాయలతో నిర్మించిన రోడ్లను ప్రారంభించిన శాసనమండలి విప్ ఎమ్మెల్సీ గంగుల ప్రభాకర్ రెడ్డి, ఆళ్లగడ్డ శాసనసభ్యులు గంగుల విజేంద్రారెడ్డి. నిరుపేద కుటుంబానికి ఆర్థిక సహాయం అందించిన వివేకానంద యువగణ సేవా సమితి. మండలంలో త్వరలో కోవిడ్ కేర్ సెంటర్స్ ప్రారంభించడం జరుగుతుందని తెలిపిన నందేల సబ్ కలెక్టర్ చాహద్ బాజ్పే. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ప్రజా టీవీ. ప్రశ్నించే హక్కు మీది, చూపించే సత్తా మాది. వాయిస్ ఈజ్ యువర్స్.